పార్లమెంట్ ప్రారంభోత్సవంలో పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత పార్లమెంట్ భవనంలో అనేక ఇక్కట్లు ఎదురయ్యాయన్నారు. కూర్చోవటానికే కాదు సాంకేతికంగా కూడా ఇబ్బందులు ఉండేవని తెలిపారు. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది, అందుకు తగ్గట్టుగానే ఆధునిక వసతులతో కొత్త భవనం నిర్మించామని తెలిపారు మోదీ. ప్రస్తుత పార్లమెంటు 1272 మంది కెపాసిటీతో నిర్మించామన్నారు. మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు ప్రధాని స్పీచ్ మీద. వెంకటేష్ చెప్పండి. సో పాత భవనంలో 543 250 రాజ్యసభ సభ్యులతో కలిపి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 888 మంది, రాజ్యసభలో 300 మందికి సీట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చేసిన ప్రధాని వ్యాఖ్య కూడా దానికి సిగ్నిఫికెంట్గా ఉంది అనుకోవచ్చా? రాబోయే రోజుల్లో సంఖ్య పెరుగుతుంది అనే సంకేతంగా తీసుకోవచ్చా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. సో 75 సంవత్సరాల స్వాతంత్రం పూర్తయిన నేపథ్యంలో నూతన పార్లమెంట్ను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకం. ప్రధానంగా లోక్సభ ఎంపీల సీట్ల సంఖ్య పెరుగుతుందని ఆయన ఒక సంకేతాన్ని ఇచ్చారు. దేశ జనాభా పెరుగుతుంది, దానికి అనుగుణంగా సీట్ల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి అనుగుణంగా రాబోయేటువంటి అవసరాలకు అనుగుణంగా ఈ పార్లమెంటును విశాలంగా నిర్మించినటువంటి ఆయన సందర్భాన్ని గుర్తు చేశారు. మొత్తం కెపాసిటీ ప్రస్తుతం 888 ఎంపీలు కూర్చునేటువంటి కెపాసిటీ ఉంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేసి దాదాపు 1272 మంది కూడా కూర్చునేందుకు కూర్చునేలా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. సో డెఫినెట్ గా ఆయన ఇచ్చినటువంటి సంకేత నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ అటు తెలంగాణలోనూ కూడా లోక్సభ సీట్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయి దాన్ని నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది. డెఫినెట్ గా దానికి అనుగుణంగానే 888 ఎంపీల సంఖ్యకు అనుగుణంగా ఆ పార్లమెంట్ తయారు చేసినటువంటి నేపథ్యంలో సో వచ్చే నెక్స్ట్ సెషన్ కాకుండా ఆ తర్వాతి సెషన్ లో ఎంపీల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 545 ఎంపీలు ఉన్న నేపథ్యంలో అది 300 వరకు పెంచుతారా లేకుంటే అంతకు మించి పెంచుతారా అనేది మనం వేచి చూడాలి. ఇది డెఫినెట్ గా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ ఓపెనింగ్ సమయంలో వేసినటువంటి వ్యాఖ్యలతో డెఫినెట్ గా లోక్సభ ఎంపీల సంఖ్య పెరుగుతుందనేటువంటి ఒక సంకేతాన్ని ఆయన ఒక నిర్ధారణ చేశారు. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.